హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఈసారి అమృత మారుతిరావుల విషాద గాథపై కన్నేసి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతిరావు అమృత రియల్ స్టోరీని తీసుకుని దాన్ని కెమెరాలో బంధిస్తున్నారు వర్మ. ఇటీవల ఫోటోస్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో మరోసారి అంశం జనాల్లో పలు చర్చలకు తెరలేపింది. ఈ మూవీకి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సమర్పణలోనే వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా విడుదల చేసిన పోస్టర్స్ ఓ ఎత్తు, అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మరో ఎత్తు అయింది. అమృత కొడుకుని ఎత్తుకొని సీరియస్ గా ఆవేదనతో చూస్తుండగా చంకలో బిడ్డ ఏడుస్తూ ఉండటం చూస్తే వాళ్ళకి ఎమోషన్ కలిగిస్తుంది. ఇక కిరాయి హంతకుల చేతిలో ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో ఈ బిడ్డను చూపిస్తూ ఆ దీన గాథను మరోసారి గుర్తు చేశారు వర్మ. తన ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ని షేర్ చేసిన వర్మ అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన ఎమోషన్ కి ఫిదా అయ్యానని పేర్కొన్నారు. ప్రణయ్ పరువు హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అమృత తండ్రి ఆత్మహత్య తదితర అంశాలను ఫోకస్ చేస్తూ ఈ మూవీ రూపొందిస్తున్నారు. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.